అందరికి నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ వచ్చి వెస్ట్ ఆఫ్రికాలో మాలి దేశంలో సరణ్ కొర్బాకి అయితే వచ్చాను. ఇప్పుడు సిటీ నుండి, బొమ్మకూరు నుండి ఇక్కడ ఫస్ట్ అయితే మరియం వాళ్ళ ఇంటికి ఇవాళ వెళ్తాను. బట్ దానికన్నా ముందు వచ్చి మూసా వాళ్ళ ఇంటికి వెళ్ళి, మూసాకి మొబైల్ తీసుకున్నాం కదా, అది సర్ప్రైజ్ చేద్దాం, గిఫ్ట్ ఇద్దాం. ఆ తర్వాత వచ్చి మరియం దగ్గరకు వచ్చేసి మరియం దగ్గర తీసుకుని సిటీకి వెళ్దాం. మరియం కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే కొందాం అనుకుంటున్నాను. ముందు ఫస్ట్ వారిని కూడా పరిచయం చేసుకుందాం మనం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇప్పుడైతే సిటీ నుండి సనకుర్బా వచ్చేసాను 40 కిలోమీటర్ల దూరం. ప్రస్తుతానికి అయితే ఫస్ట్ మన మూసాకి అయితే మొబైల్ ఇద్దాం, ఆ తర్వాత మా మరియం మేడం దగ్గరికి వెళ్దాం. హలో సవ్వా, మంచి ఫీని. హలో సా భద్రో, పర్లే భద్రో. ఏయ్, ఈ భయం పోయింది. ఒకప్పుడు అయితే భయపడేవాడు, ఇప్పుడు భయపడలేదు. ముగ్గురు పిల్లల మహారాజు, త్రీ మేడం అక్కయ్, త్రీ మేడం ఏ లబదే త్రోవా కోంబియా బేబీ ముసా, దిస్ బేబీ టెన్ బేబీ అక్కయ్, 10 మంది పిల్లలు, మగాడివి నువ్వు. ఓరి దేవుడు, మా ఊళ్ళు కాదు, మా వాళ్ళు అయితే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ చూస్తున్నారు ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో. ఓహో అక్కయ్ అక్కయ్ అవో అంట, అది బాగుందంట. ఓలాయ్ ప్రసాద్, మా అన్న నిన్ను వీడియో తీయమన్నాడు అని చెప్తున్నాడు. అది కాదు అసలు మ్యాటర్, అయితే ఇది మ్యాటర్. ఊరికాడే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అక్కయ్ నలుపు కూడా దుమ్ము దులుపుతుంది బండి, బాగుంది, మంచిగా ఉంది ఫోన్ అయితే. ఊర్లోందరికి ఫోన్ చేసి చెప్తారంటున్నారు మన భారతీయులకి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ముసా ఇసి అకుల్ సినిమా బ్రహ్మ గుడ్. నువ్వు నా తమ్ముళ్ళగా చూసుకున్నావు అని చెబుతున్నాను. చాలా సంతోషంగా ఉంది, మన మూసాకి కూడా మొబైల్ ఇచ్చానని చెప్పి. మంచి విషయం, ఇక్కడ నుండి బయలుదేరదాం, మన మరియం మేడం దగ్గరికి వెళ్దాం. ఓకే బై బై. అబరే అబరే రిగాడే. ఇప్పుడే మరియం వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం, చాలా చాలా సంతోషంగా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆవిడ అసలు నాకు ఎలా పరిచయం అంటే, ఉమ్మర్ నన్ను ఒక రోజున భోజనం పిలుచుకొచ్చారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి. అప్పుడు నాకు పరిచయం అయ్యారు. అసలు నేను ఎవరో కూడా తెలియకపోయినా కూడా నాకు చక్కగా ఓపిక్గా 4-5 గంటలు కూర్చొని బొగ్గుపోయి మీద వండి పెట్టారు. చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ప్యూర్ స్మైల్.
ఆ తర్వాత మళ్ళీ రీసెంట్ గానే మళ్ళీ ఒక వీడియో కూడా వారితో వచ్చి చేశాను కదా, నాకు ఇష్టమైన వంటకం కూడా తిన్నాను వారి చేతుల మీద గానీ. అందుకని వారికి ఏదో నా వంతు సాయం ఏదో ఒకటి చిన్న చిరుకానికైతే ఇవ్వాలనుకున్నాను. అట్లాగే లాస్ట్ వీడియో కూడా మూసాకి ఇచ్చాం, చాలా సంతోషం అనిపించింది. కానీ ఒక నిజం మాట చెప్పాలి, ఫ్రెండ్ రుణం అనేది ఎప్పటికీ తీర్చుకోలేము, అది మట్టికి 100% నిజం. ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఒకరికొకరు సాయం చూసుకుంటా ముందుకు సాగిపోతా వెళ్ళిపోవటమే. ఎందుకంటే నేను చాలా పెద్ద కలగన్నాను మొత్తం ప్రపంచం అంతా చూడాలని, కనీసం 7-8 సంవత్సరాలైనా పడుతుంది. మీరందరూ నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు సాగిపోగలను, లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే నేను ఫైనాన్షియల్గా వచ్చి లేనివాడినే కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శోభా మరియం అంచే సొముగో అన్బరా, ఆ తర్వాత నాకు రాదు ఇంకా మాటలు. సరే బొక్కు కొంత తు దోనేమో మాంచే హ్యాపీ బొగ్గు కొంత. ఇప్పుడే అయితే మూసా కూడా వచ్చేసారు, ఇక నేను మరియం మూసా వచ్చి ముగ్గురం కలిసి బొమ్మకే వెళ్తాం ఒక రౌండ్. అట్లా వారికి ఏమేమి ఇష్టం అవన్నీ అయితే తీసుకుంటాను. సభా మూసా ఈ సభా ఈ సభా అందరికి నమస్కారం, నేను మీ మూసా, ఎలా ఉన్నారు? ఓ థ్యాంక్ యూ మూసా, చాలా చాలా సంతోషంగా ఉంది. ఓకే ఇప్పుడైతే మార్కెట్ అయితే ఇక్కడ వచ్చాము, బొమాకోలో ఉన్న మార్కెట్. మన మరియం కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుంటున్నాను ఇక్కడ, బట్టలు అట్లాగే ఇంట్లో వస్తువులు, పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు. మొదటైతే ఇక్కడ అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నారు మరియం, అలాగే వచ్చి ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాం, ఇంకా 2 బ్యాగులు అయితే తీసుకుంటాను. ఈ ఎరుపు బ్యాగ్ తీసుకున్నాం, కానీ పెద్ద ఖరీదు అయితే లేదు, 200 రూపాయలే ఖరీదు. ఇంకా 2-3 తీసుకుంటాను రంగులు ఏమైనా మార్చి. ఇక్కడ చెప్పులు చూస్తున్నారు, ఇక్కడ ఇంట్లోకి ఉపయోగపడే బెడ్షీట్లు కొనడానికి అయితే వచ్చాం. ఇక్కడైతే ఆల్రెడీ నచ్చినాయి 2 బెడ్షీట్స్ కూడా తీసుకున్నాం, ఇంటికి వెళ్ళిన చూపిస్తాం క్లియర్గా. ఇక్కడ చెప్పుల షాప్కి అయితే వచ్చాం, షాకా అయితే కొన్ని బొమ్మలు తీసుకున్నాం. అట్లాగే వచ్చి ఇక్కడ తర్వాత షాకాకి బట్టలు చూడటానికి అయితే వచ్చాం. లోపల చూస్తున్నారు మనల్ని, తీసుకుంటున్నారు, చూసి వాళ్ళకి ఏం మనల్కి ఏం నచ్చితే తీసుకుందాం. ఇక్కడే ప్లాస్టిక్ సామాన్లు షాప్ ఉంటే వచ్చాను, అట్లాగే గిన్నెలు కూడా ఏమైనా అవసరం అయితే తీసుకోమని చెప్పాను. ఇక్కడ మొత్తం ఏం కావాలంటే అవి చూద్దాం, వాళ్ళకి నచ్చినాయి. ఇక్కడ చూస్తున్నారుగా శాఖ కోసం సైకిల్ కోసం వచ్చాం. ఇక్కడ వేరే చాటకైతే వచ్చాను, సైకిల్ అయితే చాలా బాగుంది, కానీ బాబు అయితే వయసు వచ్చి 3 సంవత్సరాలు అయిందంట, అది చాలా పెద్దది అయిపోతుంది. ఇదైతే నాకు అంత నచ్చలేదు, 4,000 రూపాయలు చెప్తున్నారు ఈ బుట్టది. వేరే చాట చూశాను, సేమ్ అదే 4,000 రూపాయలది, అక్కడ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. 4-5 చాట్లు అయితే బేరం ఆడారు, కానీ ఎవరు తగ్గట్లేదు, ఫైనల్గా అయితే 4,000 రూపాయలకి ఇస్తారంటున్నారు. నాకైతే ఈ బులుగు సైకిల్ బాగా నచ్చింది, బులుగు తెలుపు అని చూస్తున్నారు కదా, ఫస్ట్ అది చూశాను, కానీ తర్వాత నాకు ఇది నచ్చింది, TY బైక్, చాలా అందంగా ఉంటుంది షాకాగా అయితే. ఇది సైకిల్ అయితే సూపర్ ఉంది, షాకా ఉండుంటే బాగుండేది, షాకాని ఎక్కించి తొక్కిచ్చే వాళ్ళం, చాలా బాగా నచ్చింది నాకు ఇది తెలుపు బులుగు. అలాగే మరేమికి వచ్చి ఇంట్లో వచ్చి ప్లేట్లు కానీ అసలు గ్లాసులు కానీ ఏమీ లేవు, మంచిగా గరిటెలు అవి అయితే తీసుకుందాం వెళ్ళి. ఇక్కడ దగ్గరలో పెద్ద షాప్ ఉంది డే అండ్ నైట్ అని చెప్పి. మెర్సీ మెర్సీ బొగ్గు అకాయ్ అకాయ్ మూసా ఓకే పత్తికే నన్ను బాధే ప్రాబ్లం అలిసిపోయావా అని అడుగుతున్నాను. ఓకే అంటున్నారు, చాలా సంతోషంగా ఉన్నానని చెప్తున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన తల్లితో సమానం. ఎదురుగా వచ్చి ఆ రింగు దాటిన తర్వాత తెల్ల బిల్డింగ్ కనబడుతుంది కదా, అది వచ్చి డే అండ్ నైట్ షాప్. వెనకేమో వచ్చి మాస్క్ ఉంటుంది, 24 గంటలు ఓపెన్లో ఉంటుంది ఈ షాప్. మన వాళ్ళందరూ వచ్చి ఇక్కడే వస్తారు మ్యాక్సిమం మొత్తం అందరూ. లోపలికి వెళ్ళి చూద్దాం, ప్లేట్లు కానీ అని తీసుకుందాం అనుకున్నాను, గిన్నెలు. ఇక్కడ ఈ డే అండ్ నైట్ షాప్లోకి వచ్చేసాం కదా, ఈ గిన్నెలు అయితే తీసుకుంటున్నాం మొత్తం వచ్చి, ప్లేట్లు, గాజు అయితే గ్లాసులు అయితే చూపించాను వద్దని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి, ఇది ఒకటి తీసుకున్నాము,
తినడానికి ప్లేట్లు ఒక 4 తీసుకున్నాము, ఇంకా బకెట్లు తీసుకున్నాం. ఇంకా చూస్తున్నారు అట్లాగే ప్లాస్టిక్ కాకుండా ఏవో ఆ టైప్ గ్లాసెస్ ఉన్నాయి అవి కూడా తీసుకున్నారు, మగ్గులు తీసుకున్నారు, ఇది ఒక టబ్బు తీసుకున్నారు. రిగాడే తూకెళ్ళక ఉంటా రిగాడే. ఇవాళ అయితే చాలా వేడిగా ఉంది వెదరైజ్, 38 degrees దాకా ఉంది. ఇప్పుడే బజాజ్ షోరూమ్కి అయితే వచ్చాను హెల్మెట్లు తీసుకుందాం అని చెప్పి, లోపలికి వెళ్ళి తీసుకుందాం. అశోక్ అయితే ఇక్కడ 7000 సిఫా చార్జ్ చేస్తారని చెప్పారు ఒక హెల్మెట్ అయితే, బయట అయితే 8000 సిఫా ఉందంట, అంటే దగ్గర దగ్గరగా 1000 రూపాయలు. చూద్దాం లోపలికి వెళ్ళి అడుగుదాం. ఇంటికైతే వచ్చేసాం, ఒకసారి మేము ఏం కొన్నామో మీకు అయితే చూపించాలనిపించింది. షాకాకి అయితే సైకిల్ తీసుకున్నాం గమనించవచ్చు, చాలా బాగుంది నాకు సైకిల్ అయితే. అట్లాగే ఒక గన్ను, అట్లాగే ఓ 2 జీపులు, మొత్తం 3 రకాలు, పోలీస్ జీపు, రోబోట్, చూస్తున్నారు బొమ్మలు, 3 బొమ్మలు తీసుకున్నాను. ఇంకంతే, షాకా వాళ్ళ నాన్నగారికి అయితే బట్టలు, 3 జతల బట్టలు తీసుకున్నాను. అవి ఒక 2 జతల బట్టలు షాకాకి, ఇవేమో ఈ 2 మేడం గారికి, ఈ 2 అదొకటి, ఈ డ్రెస్ ఒకటి మేడం గారికి. అయ్యేమో దుప్పట్లు, 2 దుప్పట్లు. ఈ పాన్లు కూడా తీసుకున్నాను, 3 రకాల పాన్లు. అన్ని వారికి ఏం కావాలో అవి మొత్తం తీసుకున్నాను. బకెట్లు 2, ఆ టబ్బు, పిల్లల షూస్, కప్పులు, చెప్పులు, బ్యాగ్స్, అంతే మొత్తం ఇవే. ఈ కొంచెమే చూస్తున్నారు, ఈ బాల్స్ ఇవి ఒక్కటే వచ్చి మొత్తం వచ్చి 20000 రూపాయలు అయినాయి మాకు ఖర్చు. నైస్, నో ప్రాబ్లం. అట్లాగే మన ఇంట్లో కూడా కొంచెం వాడుకోవడానికి అయితే మనకి కొంచెం అయితే సాయం చేశాను నేను మన మరేమ్కి. ఇంట్లో అయితే ప్లేట్లు లేవని చెప్పి ఇక్కడ ప్లేట్లు కూడా తీసుకున్నాం, చూడొచ్చు 4 ప్లేట్లు. అట్లాగే ఇది వచ్చాము పింగాని గిన్నె కిందది, ఈ ఒక కప్పులు కూడా తీసుకున్నారు ఇది ఒకటి, అంతే. మళ్ళీ ఇది గిన్నె. వారం రోజులు ఉండి రోజు 150 కిలోమీటర్లు తిరిగి తిరిగి అలసిపోయాను, అసలు నిద్ర కూడా లేదు. ఇక్కడ మొత్తం టైం డిఫరెన్స్ అయిపోయే లోపు 5.5 గంటలు వెనక్కి వెళ్ళిపోయాను కదా. పొద్దున్నే 2:30కి అప్లోడ్ చేయటం వీడియో, అది కొంచెం ఫాలోఅప్ చేసుకోవటం, కొంచెం లైక్స్ చేయటం, బాగా అలసిపోయాను. 2 రోజులు అయితే రెస్ట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ, ఓకే, నో ప్రాబ్లం, ఓకే, బాయ్. కాంబే రిగార్డే దేమే అప్పుడు దేమే మొనుకొని నాకు తెలియదు ఎప్పుడు వస్తానో, కొన్ని కలుద్దామని చెప్తున్నాను తప్పకుండా. ఓకే బాయ్. ఇలే అంటే నవమని అర్థం. వీడియో చూసారు కదా, మీకు నచ్చింది నచ్చిందని తప్పకుండా లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నారు వీడియో చూస్తూ, కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తే కొంచెం రీచ్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది మన గురించి, నాకు కూడా అది యూస్ఫుల్ అవుతుంది నా ప్రయాణానికి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.